ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. ఉరవకొండ నియోజకవర్గం 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రను ఆయన 40 సంవత్సరాలు రాజకీయాల్లో ముందుకు కొనసాగుతూ ఉరవకొండ నియోజక ప్రజలకు హత్యా రాజకీయాల నుండి దూరపరిచి ఈ 2024లో మీరు తీసుకున్నటువంటి అంటే ఎటువంటి స్టెప్స్ వేయబోతున్నారు? బాగా చేశాం కాబట్టి ఈసారి తప్పకుండా పూర్తి అవకాశాలు ఉన్నాయి. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు మీరు భరోసా కావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీరు ఏ భరోసా ఇవ్వగలరు? మా నియోజకవర్గం పర్టికులర్గా చాలా ఆప్యాయంగా ఉంటాం, మేమందరం కలిసిమెలిసి ఉంటాము. ఈ పొత్తుల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ జిల్లాల్లో ఉంది తప్ప. ఉరవకొండ నియోజకవర్గంలో మీ ప్రత్యేకత? ఉరవకొండ నియోజకవర్గంలో ప్రత్యేకించి మేము ఉరవకొండ అనగానే గొడవలు హత్యలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ జరిగేవి. ఈ గత ఈ 5 సంవత్సరాల్లో అవి ఇక్కడ సరి కనపడాలి అన్నమాట. అందుకే ఆ ప్రభుత్వంలో ఎక్కువ జరిగాయా, ఈ ప్రభుత్వంలో ఎక్కువ? అందుకని మా ప్రభుత్వం. లోకేష్ గారి ఎర్ర బుక్లో మీ పేరుందా? ఎవడు ఆయన ఎర్ర బుక్ ఆయన గురించి భయపడేవాడు ఎవడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదే ట్రగుల్స్ లో వచ్చింది. ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మా ఐడ్రీమ్ ద్వారా? ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు మేము చెప్పేది ఏమంటే, హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం ఉరవకొండ నియోజకవర్గం 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రను ఆయన 40 సంవత్సరాలు రాజకీయాల్లో ముందుకు కొనసాగుతూ ఉరవకొండ నియోజక ప్రజలకు హత్యా రాజకీయాల నుండి దూరపరిచి వాళ్ళతో మమేకమై ప్రజల మధ్య నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి అవసరాలను తీరుస్తూ వాళ్ళతో కలిసిమెలిసిపోయినటువంటి నాయకుడు మన ఉరవకొండ ఎక్స్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారితో ఉన్నాము. ఆయన ఈ 2024లో ఎలా ముందుకెళ్తున్నాడు అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే, బాగున్నారా సార్? సార్ విశ్వేశ్వరరెడ్డి గారు, మొన్న రీసెంట్గా మన జగన్మోహన్ రెడ్డి గారు సభ జరిగింది. ఆ సభలో 1000,000 మంది ప్రజలు అంటే ఇష్టంగా వచ్చారా, మీరు తీసుకొచ్చారా? వాస్తవంగా అంటే ప్రజల్లో జగన్ గారి పట్ల విపరీతమైనటువంటి అభిమానం ఉంది. అదే సమయంలో పోయినసారి మేము ఓడిపోయామనేటువంటి సానుభూతి కూడా ఉంది. 3 రోజుల ముందు మాత్రమే చెప్పారు ఈ ప్రోగ్రాం ఉంటుందని. 3.5 రోజుల్లోపుగానే అంత ప్రచారం జరిగి 1000,000 మంది రావడం నిజంగా జగన్ గారి పట్ల వారికి ఉన్నటువంటి అభిమానమే దానికి ప్రధానమైనటువంటి కారణం. ఎక్కడ కూడా మేము ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వము. జగన్ గారి మీటింగ్స్కి చాలా వరకు డబ్బులు ఇవ్వరు. జగన్ గారిని చూడాలా, జగన్ గారి పైన అభిమానంతో వస్తారు తప్ప ప్రజల్లో జగన్ గారి కార్యక్రమాల వల్ల వాళ్ళలో విపరీతమైన ఆదరణ ఉంది జగన్ గారి పట్ల. అందువల్ల బాగా జయప్రదమైంది. అంటే మీరు ఓటమి కారణంగా అంటే సానుభూతి ఉంది అంటున్నారు, ఓటమి గల కారణాలు ఏం చెప్తారా? లాస్ట్ టైం 2019 ఎన్నికలకు ముందు నేను అప్పుడు ఎమ్మెల్యేగా జిల్లాలో ఇద్దరమే గెలిస్తే ఒకరు ఫిరాయించిన తర్వాత నేను ఒక్కడనే ఉన్నా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకు. ప్రతిపక్ష పార్టీ పాత్రను నేను సమర్థవంతంగానే నిర్వహించా. అయితే ఎన్నికలకు ముందు నాకు సీరియస్గా హార్ట్ ఆపరేషన్ రావడం, ఓకే, ఆ ఆపరేషన్ కూడా ఫెయిల్ కావడం, అది అట్లే కంటిన్యూ. ఎలక్షన్స్ అప్పుడు కూడా అట్లే ఉన్నింది. దానివల్ల చేయాల్సినంత ఎన్నికల పని చేయలేకపోయినా అనేటువంటిది నేను కూడా అనుకుంటున్నా. దానికంటే కూడా మొత్తం అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి కేశవ్ చాలా దగ్గర బంధువు, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నాడు, వారు సహకారంతో పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా అవుట్ రైట్గా
కేశవ్కి గట్టిగా నిలబడినారు. మా ఏజెంట్స్ని కూడా ఎన్నికల ముందు రోజు కూడా అరెస్ట్ చేసినారు. ఎన్నికల ఏజెంట్ ఫోటోస్ ఐడెంటిటీ కూడా పెట్టుకొని కూడా వాళ్ళు ఫొటోస్ దిగినారు. చాలా చోట్ల ఏకపక్షంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రత్యేకించి కొంచెం నేను 2000 ఓట్ల తేడాతో ఓడిపోయా. వాళ్ళ సొంత గ్రామంలోనే 4000 మెజారిటీ వచ్చింది వాళ్ళకు, వాళ్ళ పంచాయతీలో. అదంతా కూడా పోలీసులు వాళ్ళంతా కూడా కుమ్మక్కై చేసుకున్నటువంటిది. అదేవిధంగా ఉరవకొండ హెడ్ క్వార్టర్లో ఎప్పుడు 4 మెజారిటీ వచ్చేది. లాస్ట్ టైం వాళ్ళకు అంతకుముందు సార్ నాకు 2500 మెజారిటీ వస్తే, లాస్ట్ టైం వాళ్ళకి ఆ 2500 తొక్కేసి 2000 మెజారిటీ. అక్కడ హౌస్ సైడ్స్కి సంబంధించి ప్రజల్ని కొంత మోసపూరితంగా ఓట్లు రాబట్టుకోగలిగినారు కేశవ్. దాన్ని కౌంటర్ చేయడంలో మేము ఫెయిల్ అయినాం అనేటువంటిది కూడా కారణం. ఇప్పుడు 2024లో మీరు తీసుకునేటువంటి అంటే ఎటువంటి స్టెప్స్ వేయబోతున్నారు? అంటే ఈ 2024లో నేను ఓటం చెందిన నిరుత్సాహపడలా. నేను ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో పనిచేస్తూ వచ్చినాము. దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని, అదేవిధంగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వీటన్నింటినీ కూడా ప్రజల వరకు తీసుకుపోవడంలో మేము కూడా మంచి పాత్ర నిర్వహించాం. మొత్తం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ నియోజకవర్గం అంతా కూడా అంకితమై పనిచేసినారు ఈ 4.5 సంవత్సరాలు కూడా. అందుకనే ప్రజల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బాగా పనిచేశారనేటువంటి అభిప్రాయం బాగా బలపడింది. అదే సందర్భంలో కేశవ్ గెలిచిన తర్వాత కాన్స్టిట్యున్సీ ముఖమే చూడాలి. ఇప్పుడు ఎన్నికలు ఇంక 2 నెలలు ఉందనగా ఇప్పుడు వచ్చి హడావుడి చేస్తున్నారు తప్ప అది ప్రజలకు తెలుసు. కరోనా వచ్చిన సందర్భంలో కానీ, లేకపోతే ఒక శాసనసభ్యుడిగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించాల్సినటువంటి అవసరం దృష్ట్యా కానీ ఎప్పుడు కూడా కాన్స్టిట్యున్సీ వైపే ఆయన తిరిగి చూడాలి. దానివల్ల దాన్ని మేము బాగా ప్రచారం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా హౌస్ సైడ్స్ కానీ ఇతర వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ బాగా చేశాం కాబట్టి ఈసారి తప్పకుండా మాకు పూర్తి అవకాశాలు ఉన్నాయి, గెలుస్తాం కూడా. కానీ మీరు పోల్ మేనేజ్మెంట్ అనేది కొంచెం విఫలమైనారు అని చెప్పేసి అంటున్నారు. పోల్ మేనేజ్మెంట్ విఫలం కావడానికి కూడా నా హెల్త్ సహకరించకపోవడం లాస్ట్ ఎలక్షన్స్. దాంతోపాటు పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా డిఎస్పీ అప్పుడు సిఐ వాళ్ళు వాళ్ళ ఏజెంట్స్ లాగా పనిచేయడం అనేటువంటిది కూడా ఒక కారణం. పోల్ మేనేజ్మెంట్లో కూడా నేను మామూలుగా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నాకు కొంత పోల్ మేనేజ్మెంట్లో అన్ని రకాల అరాచకాలు చేయలేకపోవడం కూడా ఒక కారణమే. అదొక కారణం అంటారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి సభ తర్వాత చంద్రబాబు గారు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి సభ నిర్వహించారు. సభ నిర్వహించినప్పుడు పయ్యావల కేశవ గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. అంటే ఏ ఆరోపణలు దొరక్క మీ మీద ఆరోపణలు చేశారా? అంటే ఆ ఆరోపణలు బట్టి మీరేమంటారు? పయ్యావల కేశవ్కి నా పైన ఆరోపణలు చేసే నైతిక అర్హత లేదు. ఎందుకంటే ఆయన చరిత్ర మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయన పెద్ద కోతలరాయుడు, అన్నీ కూడా నేను చేశా అని చెప్పి చెప్తాడు. ఆయన చేసింది నియోజకవర్గానికి ఏమి కూడా లేదు. ప్రజల్ని మోసగించి ఓట్లు పొందడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. అందుకని ఆయన ఆరోపణలను ప్రజలు పట్టించుకునే పరిస్థితే లేదు. ఎందుకంటే రోజు ప్రజల్లో ఉంటూ ఏదైనా నిర్మాణాత్మక సలహాలు ఇచ్చి మేము చేయకపోతేనే ఇంకోటి చేస్తే ఆయన ఆరోపణలు చేయొచ్చు. కానీ ఆయన చేసిన ఆరోపణలను ప్రజలు పట్టించుకునే పరిస్థితే లేదు. అందుకనే దానికి వెంటనే మేము కౌంటర్ ఇచ్చాం, ప్రెస్ మీట్ పెట్టి. దానికి మళ్ళీ ఆయన ఏమి రిప్లై కూడా ఇవ్వాలి. ఆయన పదే పదే భూ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఆయన ఆయనకి అది అలవాటు కాబట్టి ఆయన చేస్తాడు. ఆయన చేసినవన్నీ ఇతరులు కూడా చేస్తారని చెప్పి అనుకుంటాడు. ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో అందరు ప్రజలందరికి కూడా తెలుసు. పదే పదే మీ మీద ఆరోపణలు ఆయన అంటే ఏమి దొరకక చేస్తున్నారు, లేకుంటే ఎలా అని? ఆయన పైన మేము ఆరోపణలు చేయకముందే జాగ్రత్త పడుతున్నట్టు కనిపిస్తుంది. అంతే అంటారు. అదే కాకోకుండా మీరు ఇప్పుడు రాబోయే 2024 ఎన్నికలకు గాను మీ పార్టీలో అసంతృప్తి అనేది కొద్దిగా నెలకొంది అంటున్నారు, అది వాస్తవమా? మా పార్టీలో అసంతృప్తి అనేది ఉంటే 3-4 డేస్లోనే 1000 మంది జగన్ గారి మీటింగ్కి రారు. అసంతృప్తి అనేటువంటిది అధికార పార్టీలో కొంత ఉంటుంది, ఎక్కడైనా ఎప్పుడైనా ఉంటుంది. బట్ అది నోటీస్ చేయాల్సినంత స్థాయిలో లేదనేది పర్టికులర్గా మా నియోజకవర్గంలో కార్యకర్తలు సంపూర్ణంగా పనిచేస్తున్నారు. ఈ 4.5 ఏళ్ళు కూడా చూసాం. అయితే వాళ్ళకేమంటే
టీడీపీ పార్టీలో వాళ్ళ కార్యకర్తలకి ఆస్తులు సమకూరినాయి, వాళ్ళు పెద్ద ధనవంతులైనారు చాలామంది టీడీపీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్లకు జగన్ గారి కార్యక్రమాల వల్ల గౌరవం పెరిగింది, వాళ్ళకి ప్రజల్లో ఆప్యాయత ఆదరణలు పెరిగినాయి, ఆస్తులు పెరిగిండకపోవచ్చు అంతే. ఇప్పుడు మీ కార్యకర్తలకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? అంటే వాళ్ళకి సరైన సపోర్ట్ లేదు అనేసి అంటున్నారు అనమాట. మీరు ఈ 2024 ఎలక్షన్స్ కానీ మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు మీరు భరోసా కావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీరు ఏ భరోసా ఇవ్వగలరు? మా కార్యకర్తలు ఎప్పుడు అట్లా ఆశించినట్టు నేనేమి చూడలేము. కార్యకర్తలు జగన్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు, వీటిని ప్రజలకు చేరవేయడంలో సమర్థవంతమైనటువంటి పాత్ర నిర్వహించినారు. ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తిగా సహకరించి వాళ్ళ యంత్రాంగంతో పాటు కలిసి పనిచేసి ప్రజలకు అన్ని కార్యక్రమాలు అందేటట్టు చేశారు. వాళ్ళలో ఆ సంతృప్తి ఉంది, మేము ఇల్లు కట్టించగలిగినాము, మేము వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇప్పించగలిగినాం, ఇవన్నీ కూడా ఇప్పించగలిగినాము అనేటువంటిది ఉంది. ఎక్కడో ఒకరు ఇద్దరు టీడీపీతో సమానంగా వాళ్ళ కార్యకర్తలు బ్రహ్మాండమైన ఇండ్లు కట్టించుకున్నారు, బ్రహ్మాండమైన ఆస్తులు సంపాదించిన మా దాంట్లో లేదని అనేవాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు, తప్పనిసరిగా ఉంటారు. అంత మాత్రాన అదేం నోటీస్ చేయాల్సినంత స్థాయిలో లేదు. అంటే ఎలక్షన్స్కి వెళ్ళడానికి, అంటే ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధపడడానికి వాళ్ళు మీ నుంచి కొంచెం భరోసాను కోరుకుంటున్నారు. వాళ్ళకు ఎప్పుడు కూడా మా నియోజకవర్గం పర్టికులర్గా చాలా ఆప్యాయంగా ఉంటాం, మేమందరం కలిసిమెలిసి ఉంటాము. వాళ్ళందరికీ తెలుసు నేను కూడా అట్లాంటి లాభపడలేదు అనేటువంటిది. అందరము ఒకే అభిప్రాయంతో ముందుకు పోతాం. వాళ్ళకి ఇప్పుడు ఒకే పట్టుదల ఉంది, ఈసారి గెలిచి తీరాల. లాస్ట్ టైం మేము జగన్ గారు మా పట్ల ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకోలేకపోయినాము, ఈసారి మాత్రం గెలిచి తీరాలనేటువంటి పట్టుదల ఉంది. అందుకని ఇవన్నీ ఆలోచించే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ మనం గెలవాలనేటువంటి దాంతో ఉన్నారు. ఆ దాంతో ఈ 4.5 ఏళ్ళు పనిచేశారు, ఈ ఎలక్షన్స్లో కూడా పనిచేస్తారు. ఎలక్షన్స్లో ఎవడు డబ్బుల కోసం ఇంకోటి పనిచేయరు. వర్కర్స్ కార్యకర్తలు అంతా పార్టీ మీద అభిమానంతో, అభ్యర్థి మీద అభిమానంతో, జగన్ గారి పట్ల ఉన్నటువంటి గౌరవంతో పనిచేస్తారు తప్ప వాళ్ళు డబ్బులో ఏదో ఆశించో మా భరోసాలు కావాలని వాళ్ళు కోరుకోవడంలా. అంటే వాళ్ళకు ధైర్యాన్ని అనేది, వాళ్ళకు ధైర్యాన్ని అనేది ఇవ్వాలి కదా. ఏ ధైర్యంగా ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. చాలా ధైర్యంగా లేకపోతే మనం 3 రోజుల్లో మేము ఒక్కడికి కూడా 100 రూపాయలు కూడా ఇచ్చింది లేదు వాళ్ళకి, ఎవరికి, జనానికి. వాళ్ళే ఎక్కి కూర్చున్నారు, వాళ్ళే మీటింగ్కి వచ్చినారు. కూర్చోవడమే ఎక్కడమే కాకుండా జగన్ గారు హెలికాప్టర్ ఎక్కి పోయేవరకంటే 4 గంటల వరకు కూడా వేల మంది రోడ్లలోనే ఉన్నారు. వాళ్ళు అసలు కేరింతలు కొడుతూ ఉన్నారు, అసలు వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. జనం అట్లే జగన్ పట్ల స్పందిస్తూ ఉంటే అది యాక్చువల్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పొత్తుల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అంటే మా నియోజకవర్గంలో జనసేన నామమాత్రంగా ఉంది. ఓకే, పొత్తు ప్రభావం పెద్దగా కనిపించదు మా నియోజకవర్గంలో. ఉరవకొండ నియోజకవర్గంలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా లేదు. పవన్ కళ్యాణ్ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ జిల్లాల్లో ఉంది తప్ప మా నియోజకవర్గంలో చాలా తక్కువ. అనంతపురం జిల్లాలోనే పవన్ కళ్యాణ్ పార్టీ ప్రభావం చాలా తక్కువ. పోటీ మాకు టీడీపీతో ఉంటుంది, మామూలుగా ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది. టీడీపీ ఏమంటే లాస్ట్ టైము 24 స్థానాలు పడిపోయిన తర్వాత వాళ్ళ మొరేలు పోయింది, వాళ్ళు ప్రతిపక్ష పాత్ర నిర్వహించలే. కేవలం ఆంధ్రజ్యోతి, ఈనాడు, లేకపోతే ఇతర TV5 ఏబిఎన్ వీళ్ళు నిర్వహించిన పాత్ర తప్ప వీళ్ళు ప్రతిపక్షంగా ఏమాత్రం కూడా నిర్వహించలే. వాళ్ళు లైవ్లీగా ఉండడం వల్ల వీళ్ళు ఈరోజు ఇప్పటికి కనపడుతున్నారు. ఆ ప్రచార సాధనాలే లేకపోతే వీళ్ళు అసలు టీడీపీని మర్చిపోయిండే వాళ్ళు. ఇవాళకి జనం అన్నట్టు వాళ్ళు ఎక్కడ కూడా ఒక ధర్నా చేసింది కానీ, ఒక ప్రోగ్రామ్ చేసింది కానీ ఎక్కడ లేదు. పర్టికులర్గా మా నియోజకవర్గంలో ఏం కార్యక్రమాలే లేవు టీడీపీ. అంటే మీ ఉరవకొండ నియోజకవర్గంలో జనసేననే లేదు పూర్తిగా, నామమాత్రంగా ఉంది. అంటే ఊరికే నామమాత్రంగా అంతే, టీడీపీ ఒకటి ఉంటుంది మీకు అంతే. అంతమించి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పార్టీ రాబోతుంది, కాంగ్రెస్ కూడా, ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర విభజన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు కనుమరుగైపోయింది. ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చాలా తిరుగులేని నాయకుడు. ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జగన్ గారి పట్ల వ్యవహరించిన తీరు, వారి కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు వల్ల చాలా అప్రతిష్ట పాలైపోయింది. కాంగ్రెస్ పార్టీ
ఉనికి కోసం పోరాడాల్సిందే తప్ప వాళ్ళది ఏం పెద్ద వాళ్ళ ప్రభావమే లేదు ఎక్కడ కూడా. ఈ రెండు, ఈ పొత్తుల ప్రభావం కానీ కాంగ్రెస్ ప్రభావం కానీ లేకుండా పోయినా, మీ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఈ విభేదాలు కావచ్చు, వీటి ప్రభావం ఏమైనా చూపిస్తుందా? ఇవన్నీ కూడా చాలా కుటుంబాల్లో ఉన్నవి, మా కుటుంబంలో కూడా ఉన్నాయి. అవి ఎలక్షన్స్ని, రాజకీయాలని ప్రభావితం చేయలేవు అనేటువంటిదే నేను అనుకుంటున్నాను. సరే, ఈ ఎడబాటు ఎందుకు వచ్చిందంటారు మీరు? మీ చాలా కుటుంబాల్లో ఉన్నవి, అవన్నీ కూడా ప్రెస్కి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ మామూలుగానే జరుగుతూ ఉంటాయి, అన్ని చోట్ల ఉన్నవి, మా ఇంట్లో కూడా ఉన్నాయి. కొనగొండల శివరామరెడ్డి గారికి మీకు మధ్య ఉన్న విభేదాలు ఏంటి? కొనగొండలో ఎక్కువ కార్యకర్తల మధ్యలో గొడవలు జరుగుతుంటాయి, ఎందుకని అంటే అక్కడ గొడవలు జరిగింది పెద్ద ఏమి లేదు, ఎవరు ఎక్కడ కొట్టుకున్నది కానీ ఇట్లాంటివి ఏమి లేవు. చిన్న సంఘటనలు కూడా ముఖ్యంగా కొన్ని ప్రచార సాధనాలు, ప్రత్యేకించి ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, వీళ్ళందరూ కూడా దాన్ని చిలువలు పలుగులు చేసి ఊరికే రాష్ట్రం అంతా న్యూస్లో వచ్చేటట్టు చేయడం తప్ప, ఆడు ఒకడు కోర్టుకు పోయిందిలే, ఒకటి జైలుకు పోయిందిలే, ఒకటి గాయమైందిలే, ఏమీ లే. అంతా కూడా దాన్ని ఉద్దేశపూర్వకంగా కేశవ్ గారు ఎంటుండి తనకున్న పరిచయాలతో ఈనాళ్ళు ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎత్తున రాయించడం తప్ప, వాస్తవంగా మా మధ్య జరిగినవి అట్లాంటి ఘటనలు అంతా గుర్తించదగ్గ ఘటనలు ఏవీ జరగలే మా మధ్య. పెద్ద జగన్ గారు ఏది చెప్తే అది చేయాల్సిందే. మేము ఎవరైనా కూడా జగన్ గారు ఆయన ఎమ్మెల్సీగా ఇచ్చాడు కాబట్టి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండబోతున్నా అనేటువంటిది అంతే, ఆ పద్ధతిలో పనిచేసుకుంటూ పోతుంటాం. ఎక్కడైనా అధికార పార్టీలో చిన్న చిన్న అసంతృప్తులు, ఈ విభేదాలు ఉంటాయి, సహజమే. అవేం కూడా పెద్ద అవి పెద్ద ఎన్నికల్లో విజయానికి ఆటంకం కలిగించేవిగా లేవనేది నా అభిప్రాయం. అంటే మొత్తానికి అయితే అంత కలిసికట్టుగానే పనిచేసుకుంటారు. ఎన్నికలు కలిసికట్టుగా పనిచేస్తారు. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చాలా సమర్థవంతమైనటువంటి నాయకుడు, ఎన్నికల్లో వీటన్నింటిలో కూడా చాలా అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఆయన ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. ఈసారి అనంతపురం జిల్లాలో ఒక్క సీటు కూడా ఓడిపోరాదు అనేటువంటిది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి శపథం అది. అందుకనే ఆయన అవన్నీ కూడా సమస్యలు కూడా పరిష్కారం చేస్తాడు తప్పకుండా. అంటే వైనాట్ 175 అంటారు. అదే వైనాట్ 175 అంటారు. వైసీపీలో రామచంద్రరెడ్డి గారు అన్ని 14 సీట్లు గెలవాలా. లాస్ట్ టైం 2 ఓడిపోయాం, ఈసారి ఆ 2 కూడా ఓడిపోవడానికి వీలు లేదు. ఇందుపూరు, రవ్వకొండ 2 గెలవాల్సిందే అనేటువంటి పట్టుదలతో ఉన్నారు. ఆ మేరకు ఆయన కూడా దిశానిర్దేశం చేస్తాడు తప్పకుండా. ఈసారి అన్నీ గెలుస్తాం సీట్స్ ఖచ్చితంగా. ఓకే, అంటే నెక్స్ట్ 2024లో కూడా మీరు అధికారం చేపట్టబోతున్నారు? 100%. అది దీనికి సంబంధించి 2024 ఎన్నికలకు సంబంధించి మీరు ఎటువంటి నినాదాన్ని తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి? ప్రజల్లోకి రాజకీయాలంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప కేవలం ఎన్నికల కోసం రాజకీయం చేసేవాళ్ళని తిరస్కరించమని అడుగుతున్నా. కేశవ్ కేశవ్ కేవలం ఎన్నికల్లో గెలుపొందడానికి పదవుల కోసం రాజకీయాలు చేస్తాడు తప్ప ప్రజల కోసం నిరంతరం వాళ్ళలో ఉండి వాళ్ళ కోసం పాలిటిక్స్ చేసేటువంటి వాడు కాదు. ప్రజల అభివృద్ధి అని ఇంకేం పట్టాల, ఎన్నికలు అంతే ఆయన అజెండా. అందుకని మేము అది క్లియర్గా చెప్తాం. ఈయన ఈ 4.5 ఏళ్లలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఎలక్షన్లప్పుడు కనీసం 2 నెలలు మాత్రమే ఈయన పని చేయబోతా ఉన్నాడు మీకోసం 5 ఏళ్లలో అనేటువంటిది ఇప్పటికే తీసుకున్నాం, అదే తీసుకెళ్తాం. ఆయన ప్రజల కోసం పనిచేసేవాడు కాదు, తన కోసం పనిచేసేవాడు, తన ఎలక్షన్ కోసం పనిచేసేవాడు అనేటువంటిది ప్రజల్లో ఇప్పటికే బాగా ఉంది. దాన్నే ముందుకు తీసుకెళ్తాం. మేము అభివృద్ధిలో మేము ఎన్నికైనట్టయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ఇంకా బ్రహ్మాండమైనటువంటి సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమం అన్నీ తీసుకొస్తారు. అవన్నీ ఫలితాలు కూడా మన ఉరవకొండ నియోజకవర్గంలో కూడా అందాలంటే తప్పనిసరిగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలవాలనేటువంటిది తెలియజేస్తాం వాళ్ళకి. ఉరవకొండ నియోజకవర్గంలో మీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కాకుండా మీరంటూ ఎటువంటి మార్పును తెచ్చుకున్నారు? అంటే జనరల్గానే మా గవర్నమెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే దాదాపు మన మేము చూస్తే ఆశ్చర్యం అయితే 3,000 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందించిన 3,000 కోట్ల రూపాయలు అనేక రూపాల్లో. ఇప్పుడు రైతాంగానికి సంబంధించి అగ్రికల్చర్ దాదాపు 700 కోట్ల రూపాయల వరకు మా నియోజకవర్గంలో అందినాయి. వీటన్నిటి వల్ల ప్రజల జీవన ప్రమాణం పెరిగింది, ప్రజల్లో
నిరాశ నిస్పృహలన్నీ పోయినాయి. ప్రజలకు ఒక భరోసా ఉంది జగన్ గవర్నమెంట్ పట్ల, ధైర్యంగా ముందుకెళ్ళగలను. దాంతోపాటు ఒక 700 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేశాం. వీటికి తోడు జగన్ గారు మరి మొన్న మీటింగ్లో కూడా ఓపెన్గానే దాదాపు 218 కోట్ల రూపాయల డెవలప్మెంట్ వీటిని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్ నిర్వాసితులకు అందరికీ కూడా దాదాపు 85 కోట్ల రూపాయలతో వాళ్ళందరికీ కూడా రిహాబిలేషన్ ఇవన్నీ ఏర్పాటు చేసేకి అది ఒక మొదటి హామీగా చెప్పినాడు. దాని తర్వాత వజ్రకరూరు గుంటకల్ మండలంలో ఈ యొక్క మన రాగులపాడు లిఫ్ట్ నుంచి కాలువ తవ్వి వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇవ్వడానికి, భూ పరిహారానికి కూడా డబ్బులు అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా వీటన్నిటితో పాటు మాది ఫస్ట్ నుంచి కూడా హంద్రీనీవ కేవలం కాలువల్లో నీళ్లు పారించే కాదు, అది పొలాలకి ఫీల్డ్ ఛానల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి నీళ్ళు ఇవ్వాలనేటువంటిది మేము ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేస్తున్నాము. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం కూడా దాదాపు 85 కోట్ల రూపాయలకు పైగా ఈ ఫీల్డ్ ఛానల్స్కి వీటన్నిటికి కూడా డబ్బులు కేటాయిస్తున్నాం, అవన్నీ కూడా మేము చేస్తున్నాం అనేటువంటిది కూడా అనౌన్స్ చేసినాడు. దాంతోపాటు కాలేజెస్ గర్ల్స్ కాలేజ్కి ఒక 30 క్రోర్స్ అనౌన్స్ చేయడము, ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా అమలు కావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటిది మేము ప్రజల్లో తీసుకెళ్ళాం. అంటే మీ మార్కు ఏంటి అని ఉరవకొండ నియోజకవర్గంలో మీ ప్రత్యేకత? ఇప్పుడు ఉరవకొండ నియోజకవర్గంలో ప్రత్యేకించి మేము రోడ్స్ వీటన్నింటిలో కూడా చాలా బ్రహ్మాండంగా కంపారిటివ్గా వాళ్లతో పాటు ఉరవకొండ టౌన్లో అభివృద్ధి చూసినా కనపడుతుంది, పల్లెల్లో చూసినా కూడా కనపడుతుంది. దాంతోపాటు ప్రధానంగా ఈ 5 ఏళ్ల పాటు కూడా రైతులకు పూర్తిగా నీళ్లు ఇవ్వగలిగినాం. ఈసారి మొత్తం నీళ్లే లేని పరిస్థితి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి దాదాపు గుంటకల్ బ్రాంచ్ కెనాల్ కింద కోట్ల రూపాయలు పంట నష్టపోయే పరిస్థితి ఉంటే వాటన్నిటికీ ఈరోజు వరకు కూడా నీళ్ళిచ్చి పంటల్ని కాపాడగలిగినాం. వాటన్నిటితో పాటు ఉరవకొండలో హౌసెస్ కట్టించడం, దాదాపు 26,000 ఇండ్లు మంజూరు చేయించడం, దాంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉరవకొండ నియోజకవర్గం ఇతర నియోజకవర్గాల కంటే ఆదర్శంగా హౌసింగ్ కార్యక్రమంలో ముందుంది. ప్రత్యేకించి ఉరవకొండ టౌన్కు సంబంధించి అక్కడ దశాబ్దాల తరబడి హౌసింగ్ సమస్య ఉంది, వాళ్ళకి స్థలాలు ఇవ్వకుండా వాటన్నింటికి కూడా కోర్టుల్లో ఇరుక్కుపోయినటువంటి వాటన్నింటినీ కూడా పరిష్కారం చేసి వేల మందికి హౌస్ సైట్స్ ఇప్పించడం, వేల సంఖ్యలో ఇండ్లు కట్టించినాం. పూర్ పీపుల్ చాలా సంతోషంగా ఉన్నారని నేను గర్వంగా చెప్పగలను. అంతే అండి. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హత్యా రాజకీయాలు అప్పుడు ఎక్కువ ఉండేనా ఇప్పుడు ఎక్కువ ఉండేనా? అంటే మాది చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా అప్పుడు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్లు జరిగినాయి. పోలీస్ స్టేషన్ పక్కనే 2 సార్లు మర్డర్స్ జరిగినాయి తెలుగుదేశం పార్టీ హయాంలో. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇట్లాంటి డెమోక్రసీ లేదు, ఒక భయోత్పాతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు ఎందుకంటే ద్వారా వాళ్ళ ద్వారా ఉరవకొండ అనగానే గొడవలు హత్యలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ జరిగేవి. ఈ గత ఈ 5 సంవత్సరాల్లో అవి ఎక్కడ సరి కనపడాలి అన్నమాట. అందుకు ఆ ప్రభుత్వంలో ఎక్కువ జరిగాయా ఈ ప్రభుత్వంలో ఎక్కువ? మేము అందుకని మా ప్రభుత్వంలో జరగనే జరగలేదు. మేము కక్షపూరితంగా వ్యవహరించని అలా చాలా డెమోక్రటిక్గా ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు బతికేటువంటి ఏర్పాటును మేము చేసాం. ప్రజలకు హక్కుల్ని పూర్తిగా మేము గౌరవించడం అని చెప్పి గర్వంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంతకుముందు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా చెప్పారు మీరు. ఇక్కడే కూడేరు మండలంలో దాదాపు ఇప్పేరు చెరువు అని చెప్పి, దానికి నేను స్టూడెంట్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఇప్పేరు చెరువుకి నీళ్ళు ఇవ్వాలని అడిగేవాళ్ళం. కానీ ఫస్ట్ టైం మొన్న ఇప్పేరు ముద్దలాపురం చెరువులకి నీళ్ళు ఇప్పించినాం, అక్కడ భూములకు పరిహారం ఇప్పించగలిగినాం. అదేవిధంగా ఇప్పుడు కూడేరు దగ్గర దాదాపు 400 ఎకరాలు పరిశ్రమల కోసం ఈరోజు భూముల రిజిస్ట్రేషన్స్ అన్నీ అయినాయి. రాబోయే కాలంలో కూడేరు ఒక పారిశ్రామిక కేంద్రంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఆమిద్యాల రాకెట్ల లిఫ్ట్ అని కౌకుంట్ల కేశవాలూరు మా ఊరు, అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లిఫ్ట్ శాంక్షన్ చేయించాం. కానీ అప్పట్లోనే టెండర్లు పిలిచినా అవి ఇప్పటి వరకు కూడా పనులు కాలే. అవి ముందుకు పోకుండా కేశవ్ కూడా అది ఏం చేసినా కూడా అది విశ్వేశ్వరరెడ్డికి పేరు వస్తుందని దానికి ఆటంకాలు కల్పిస్తూ వచ్చినాడు. ఇప్పుడు దాదాపు 20 కోట్ల రూపాయల టెండర్స్ పిలిచారు. అదేవిధంగా ఇప్పుడు
8.5 కోట్ల రూపాయల భూ పరిహారం కింద కూడా మంజూరు చేయడం జరిగింది. రేపు మాపు రైతుల అకౌంట్స్లోకి కూడా పడబోతా ఉన్నాయి. ఆ విధంగా దాంతోపాటు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బీటీ ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వాలా, హంద్రీని ఇవ్వనించని చెప్పి నిర్ణయం చేయడం వల్ల మా నియోజకవర్గంలో దాదాపు ఒక 4-5 గ్రామాల్లో చెరువులకి నీళ్ళు వస్తాయి. అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా భూ పరిహారం కూడా అందజేయడం జరిగింది. ఆ విధంగా గత ప్రభుత్వం మాటలు చెప్పేది తప్ప మా ప్రభుత్వం మాకు ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన డెవలప్మెంట్కి సంబంధించి రైతాంగ సమస్యలపైన కూడా మేము శక్తి మేరకు పనిచేసాం, మాకున్న పరిమితుల్లోనే నేను ఫీల్ అవుతున్నా. ఈ అంటే ఈ దీన్ని ఎలా కంట్రోల్ చేశారు మీరు అని అంటే ఈ హత్యా రాజకీయాలు గతంలో కంటే ఇప్పటికీ చాలా తగ్గిపోయాయి. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ జరగల హత్యా రాజకీయాలకు, ఎందుకంటే మేము మా మనస్తత్వం దృష్ట్యా కూడా ఫ్యాక్ట్స్ అన్ని ఇవన్నీ కూడా మేము ఎంటర్టైన్ చేసేటువంటి వాళ్ళం కాదు. గతంలో కూడా మా ఫాదరు బ్రదరు వాళ్ళ మర్డర్ కూడా టీడీపీ హయాంలోనే జరిగినాయి. అప్పుడంతా కూడా నియోజకవర్గం అంతా కూడా సూడో నక్సల్స్ని ప్రోత్సహించి కేశవ్ వాళ్ళ కుటుంబం సూడో నక్సల్స్ ద్వారా అరాచకాలు చేశారు నియోజకవర్గం అంతా కూడా. మేము అట్లాంటివి ఎక్కడ కూడా ప్రోత్సహించలే. పైగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ సూడో నక్సలిజం సమస్యలన్నీ పరిష్కారం అయితే, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడనే కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా పొలిటికల్ మర్డర్స్ని ప్రోత్సహించడం కానీ, పోలీసుల ద్వారా మేము నేరాలు చేసినా కూడా మమ్మల్ని అరెస్టులు చేయకుండా ఉండడం కానీ అట్లాంటివి ఎక్కడ ప్రోత్సహించలే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా ఉండాలా, ప్రశాంతత ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మేటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి రాష్ట్రం అంతా కంట్రోల్ అయింది. ఇక్కడే కాదు ఎక్కడ కూడా హత్యలు కానీ, హత్యలే కాదు ఈవెన్ నైరాస్యంతో ఆత్మహత్యలు చేసుకుని ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. ప్రజలకు ఒక ధైర్యం భరోసా కల్పించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవరు ఫ్యాక్షన్ రాజకీయాల వైపు చూసే పరిస్థితే లేదు. పైగా మా దగ్గర మా గ్రామాల్లో జరిగింది ఫ్యాక్షన్ కూడా కాదు, వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు చేయించిన హత్యలు తప్ప కేశవ వాళ్ళు ఇవన్నీ ఏం జరిగలే. తర్వాత కూడా పోలీస్ స్టేషన్తోనే 2 మర్డర్స్ జరిగినాయి తెలుగుదేశం పార్టీ హయాంలో. పోలీస్ స్టేషన్కి పక్కనే జరిగాయి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో 2 సార్లు అక్కడ మర్డర్ జరిగాయి. తర్వాత వజ్రకరూరు అట్లాంటి చోట లాకప్ డెత్లు జరిగినాయి. ఇప్పుడు అట్లాంటి వాతావరణం లేదు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని నేను గర్వంగా చెప్తాను. విశ్వేశ్వర్ రెడ్డి గారు అంటే మీ యవ్వన కాలం నుండే నేటి వరకు హత్యా రాజకీయాలని ప్రోత్సహించరు, వాటికి దూరంగా ఉంటారనేసి ప్రతి ఒక్కరు చెప్పే మాట. ఈ 5 సంవత్సరాలు వాటిని ఎలా కంట్రోల్ చేశారు మీరు అన్ని మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో పోలీసులకి మా కార్యకర్తలు స్వతహాగానే ఎవరు కూడా హత్యా రాజకీయాల వైపు అట్లా ఆలోచన చేసేవాళ్ళే కదా, అసలు దౌర్జన్య పరులే కాదు మా వాళ్ళు ఎవరు కూడా. దౌర్జన్యం ద్వారా ప్రజలను కంట్రోల్ చేయాలని అనుకునే మనస్తత్వం మా వాళ్ళు ఎవరు లేదు. మేము ఎలానా మంచితనంతో ఆప్యాయత లేకపోతే ప్రజల సమస్యలు తీసుకొని పరిష్కారం చేయడం ద్వారా అభివృద్ధి చేయాలని కోరుకునేటువంటి వాళ్ళం కంటే మేము స్వతహాగానే మేము అభివృద్ధి కామకులు కాబట్టి మేము కంట్రోల్ చేయగలిగినాం ఈ హత్యా రాజకీయాలు. అంతే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2024లో పొత్తులతో మీ మీదకి వస్తున్నారు. జనసేన మరి బీజేపీ ఇలా అన్ని పార్టీలను కలుపుకుంటున్నారు ఆయన, అంటే తిరుగుతున్నారు ఇప్పటికీ. ఈ పొత్తుల ప్రభావం ఫలిస్తుందా వాళ్ళకంటే పొత్తులు? అంటే వాళ్ళు ఏ విధంగా అయినా సరే ఈసారి అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఉన్నారు. అవసరమైతే అనైతిక పద్ధతులు ఎవరితోనైనా పెట్టుకొని వాళ్ళు కొన్ని సీట్స్ సంపాదించాలని చెప్పి అనుకుంటాను. ఒకవైపు బీజేపీ వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటామంటారు, ఇంకోవైపు కమ్యూనిస్ట్ పార్టీలతో స్నేహాస్తం అందిస్తారు, వాళ్ళతో అజిటేషన్స్ వాటికి సపోర్ట్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళకేమి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీని ప్రోత్సహిస్తారు, వాళ్ళకేమి ఒక నైతిక ఇదేం లేదు. వాళ్ళు అనైతికంగా ఏ విధంగా అయినా సరే పవర్కి రావాలనేటువంటి ఏకైక లక్ష్యం తప్ప, వాళ్ళు ఈ 5 ఏళ్లలో ప్రతిపక్ష పాత్ర నిర్వహించి బలపడి ప్రజల్ని ఆకట్టుకొని ఈరోజు పవర్లోకి వస్తామనింటే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ వాళ్ళు ప్రతిపక్ష పాత్రే నిర్వహించలా, కేవలం కులాలు ఇట్లాంటి వాటి ఆధారంగా జగన్ గారి పైన విష ప్రచారం చేస్తూ విషపురాతలు రాయిస్తూ అట్లాంటి నెగిటివ్ పాలిటిక్స్ ద్వారా వాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అందుకనే ప్రజలు వాళ్ళని విశ్వసించే పరిస్థితి లేదు. ఈరోజు జనసేన
తెలుగుదేశం పార్టీ ఇంకొకరు ఇంకొకటి ఎవడు కలిసినా కూడా తప్పనిసరిగా దాదాపు చాలా పెద్ద మెజారిటీతో మేమే అధికారంలోకి రాబోతా ఉన్నాం. లోకేష్ గారి ఎర్రబుక్లో మీ పేరుందా? లోకేష్ గారి ఎర్రబుక్లో ఎవడు ఆయన ఎర్రబుక్కో ఆయన గురించో భయపడేవాడు ఎవడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది స్ట్రగుల్స్లో వచ్చింది, అణిచివేతలో పెరిగినటువంటి పార్టీ ఇది. ఇది చాలా ధైర్యంగా రాజకీయాలు చేసుకుపోయినటువంటి పార్టీ. దీనికి లోకేష్ గారి బెదిరింపులకు ఎవరు భయపడేవాళ్ళు లేరు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి అరాచకాలు అవన్నీ కూడా ప్రచారం తప్ప జరిగింది లేదు. నేను మా నియోజకవర్గాల్లో అంతా చూస్తాం కదా, ప్రజలు ఎవరు అట్లా ఫీల్ కావడంలా, కేవలం అది ఒక ప్రచారం మాత్రమే అనేటువంటిది నాకున్న అభిప్రాయం. ఆయన ఎర్రబుక్లో వాళ్ళు చేసిన అరాచకాలు రాసుకుంటే మంచిది, ఆయన చేసిన ఇసుక దోపిడీ కానీ లేకపోతే వాళ్ళ అప్పట్లో చేసినటువంటి ఉపాధి హామీల్లో దోపిడీ కానీ జన్మభూమి కమిటీలు చేసిన దోపిడీ కానీ అవి రాసుకుంటే మంచిది ఆ ఎర్రబుక్లో. అంతే తప్ప మా హయాంలో అవినీతికి ఆస్కారమే లేదు. దీంట్లో చాలా గొప్ప విజయం ఏమంటే జగన్ గారు సాధించండి, అది మధ్యదళారి వ్యవస్థ అనేటువంటిది లేకుండా చేసినాడు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా లక్షల కోట్లు ఇచ్చినా కూడా ఎక్కడా దళారీలు లేరు, అదేవిధంగా అవినీతి లేదు. ఆ విధంగా జగన్ గారు ఒక రకంగా పెత్తందారులు దళారీలను అడ్డి విరుగొట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్ గారు. అందుకని ఇక్కడ అరాచకాలు ఏం జరగలేదు. ప్రజలు డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు అందుతున్నాయి, ఎవడి దగ్గరికి పోవడంలా వాళ్ళ ఆత్మగౌరవం పెరిగింది, ఎవడు ముందు వాళ్ళు తల వంచుకొని చేతులు కట్టుకొని అడుక్కునే పరిస్థితి లేదు. కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటేనే వాళ్ళ ఇంటికే చేరుతున్నాయి ప్రతి కార్యక్రమం. బహుశా ఇది ఒక గొప్ప దేశానికి ఒక ఆదర్శం జగన్ గారి పాలన అనేటువంటిది. ఇంత ప్రజాస్వామ్యతంగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరిగిండం అనేటువంటిదే నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఈ హయాంలో ఒక్క తెలుగుదేశం పార్టీ వాడు కానీ లేకపోతే ఇంకో ప్రతిపక్ష పార్టీ వాడు నాకు ఈ స్కీమ్ అందలేదు లేకపోతే నాకు ఈ స్కీమ్కి అవి లంచం తీసుకున్నారనో కంప్లైంట్ చేసే పరిస్థితే లేదు ఎక్కడ కూడా. అసలు నేనైతే వినడం ఇలా ఇన్ని రోజులు గడప గడప ప్రోగ్రాం తిరిగినప్పుడు కులాల ఆధారంగానో పార్టీల ఆధారంగానో మా పట్ల వివక్ష చూపినారని చెప్పేవాడే లేడు గ్రామాల్లో. ఇదే డెమోక్రసీ అంటే, నిజమైన డెమోక్రసీ అంటే. అంటే ఎర్రబుక్లో అయితే మీ పేరు లేదంటారు? అదే కాదు, అది ఎవడు రాసుకున్నా ఎవడు భయపడేటువంటి వాడు లేడు. జగన్ మా పార్టీని పుట్టుకతోనే మా పార్టీని లేకుండా చేయాలి, ఇత్తనం దశలోనే దీన్ని చంపేయాలని ఎన్నో కుట్రలు పొందినాయి. కేంద్రంలో ఉన్న సోనియా గాంధీ గవర్నమెంట్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అనైతికంగా చేతులు కలిపి దీన్ని ఆదిలోనే తొక్కిపడేయాలని చూసినారు. అప్పుడే మమ్మల్ని ఏం చేయలేని వాళ్ళు, వాళ్ళు ఎర్రబుక్కులు అవన్నీ కూడా ఏం చేయాలి. ఇప్పుడు మా పార్టీ బ్రహ్మాండంగా ఇంకొక ఆయన కూడా అంటున్నాడు కదండి మీ మీద, అంటే వాళ్ళని అందరినీ బట్టలు ఇప్పి కూర్చోబెడతా, వాళ్ళందరినీ రోడ్డు మీద మోకాళ్ళతో నిలబెడతా అంటున్నాడు ఆయన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి ఏం చేరుతుంది, పవన్ కళ్యాణ్కి ఏం పార్టీ ఉంది, ఏం ఆర్గనైజేషన్ ఉంది? ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయనకు మండల కమిటీలు లేవు, గ్రామ కమిటీలు లేవు, ఒక పార్టీ నిర్మాణం లేదు. ఆయన కేవలం ఆయన పటాటోపమే తప్ప ఆయనకి ఏమీ స్ట్రెంగ్త్ లేదనేటువంటి. అందుకనే ఈరోజు ఆయనకు సంబంధించిన వాళ్ళంతా నీవే ముఖ్యమంత్రిగా అంటే నా చేత కాదు, నాకు 25 సార్లు అని చెప్పి తిరుగుతున్నాడు అంటే ఆయన బలం ఏ పార్టీది అనేది మనకు అర్థమవుతుంది. అందుకనే ఆయన 20 సీట్లలో 10 సీట్లు 5 సీట్లు గెలిస్తే దాంతో ఆయన మమ్మల్ని చేయగలిగేది ఏమీ లేదు. అంతే అంటారు. అంతే. ఈ 2024లో మీ బ్రదర్స్ మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల ఏమైనా ఓటు మీకు రావాల్సిన ఓట్లు ఏమైనా తగ్గే అవకాశం ఉన్నాయా? అంటే వాళ్ళు ఒక పార్టీలో ఉన్నారు, తర్వాత అన్ని చోట్ల ఉన్నదే ఇవి, అన్నింటినీ అధిగమించి గెలుస్తామన్నట్టు. మైనస్ పాయింట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా, వాటన్నింటినీ అధిగమించి మేము గెలుస్తామనే అభిప్రాయం చాలా బలపడినాం అనేటువంటిది నేను తెలియజేస్తాను. వాళ్ళు కూడా రీసెంట్గా ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే వినబడుతుంది. ఉన్నారు కానీ పెద్ద ఎక్కడ కనిపించిందేం లేదు. వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ 2024లో మీరు ఊరవకొండ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మా ఐడ్రీన్ ద్వారా? ఊరవకొండ నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, ఈ 5 ఏళ్ల పరిపాలనని గత పరిపాలనని బేరీజ్ వేసుకోండి. మీ జీవన ప్రమాణాలు పెరిగినాయి, మీ కొనుగోలు శక్తి పెరిగింది, మీరు ధైర్యంగా తలెత్తుకొని నిలబడగలుగుతున్నారు, మీరు ఎవరి ముందు తల వంచి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈ ఈ యొక్క గవర్నమెంట్లో జగన్ గారి పరిపాలన వచ్చిన సంస్కరణలతో
ప్రభుత్వమే మీ ఇంటి దగ్గరకు వచ్చింది. ఏ కార్యక్రమానికి మీరు రోజుల తరబడి టౌన్స్ తిరగాల్సిన పనిలా, మండల ఆఫీస్ కూడా చూడనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ఐదేండ్లలో. అవన్నీ కూడా బేరీజ్ వేసుకొని మీకు ఏ గవర్నమెంట్లో మంచి జరిగిందో చూసి వేయమని మేము చెప్తా ఉన్నాము. అది తప్పనిసరిగా జగన్ గవర్నమెంట్లోనే కోట్ల రూపాయలు ప్రజల చేతి కిందనే మేము గడప గడపకు పోయినప్పుడు కూడా చూసినాం. ప్రతి ఇంట్లో కూడా 5 లక్షలు 4 లక్షలు వచ్చినాయి. బ్రహ్మాండమైన ఇండ్లు కట్టుకున్నారు. స్పష్టంగా కనిపిస్తుంది వాళ్ళ జీవన ప్రమాణాల్లో మార్పు. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. డెఫినెట్గా ఉరవకుండే కాదు, రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుంది. రాష్ట్రంలో పూర్తిగా అవినీతి పెత్తందరి వ్యవస్థ పోయి ఇక్కడంతా కూడా పేదరికం లేనటువంటి రాజ్యం కావాలంటే జగన్ మరికొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనేటువంటిది మేము వాళ్ళకి కోరుతా ఉన్నాం. మీ ఐ డ్రీమ్ ద్వారా ప్రజలు తప్పకుండా ఆలోచిస్తున్నారు, అట్టనే వేస్తారు కూడా ఓట్లు కూడా. ఈ మీ కార్యకర్తల్లో ఒక చిన్న మనసులో ఒక చిన్న మాట ఉంది వాళ్ళది, కార్యకర్తలకు భరోసా కావాలని అడుగుతున్నారు మిమ్మల్ని. వారికి ఎటువంటి భరోసా ఇవ్వగలరు మీరు? కార్యకర్తలు నేను ఉన్నాను అని వాళ్ళు కొంచెం కోరుగా, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము అండగా నిలబడగలుగుతున్నాం. ప్రభుత్వం నుంచి కార్యక్రమాలు వాటన్నింటినీ కూడా అందజేయడంలో కూడా వాళ్ళకి పెద్ద పీట వేస్తున్నాం. వాళ్ళు ప్రజల్లో అభిమానం సంపాదించుకున్నారు, ప్రజల్లో గౌరవం పెరిగింది వాళ్ళకు. అదేవిధంగా మా నియోజకవర్గం ప్రత్యేకించి ఏ కార్యక్రమం జరిగినా అందరూ స్టేజీల పైన కూర్చుంటున్నాం. ఒక సమైక్యంగా సమిష్టిగా డెమోక్రటిక్గా మేము పనిచేస్తూ ఉన్నాం మా నియోజకవర్గంలో. మా నియోజకవర్గంలో అట్లాంటి తారతమ్యాలు లేకుండా అందరము కలిసి పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా కార్యకర్తలకు సంబంధించి వాళ్ళకు వాళ్ళ అవసరాలు వాటన్నింటినీ కూడా తప్పనిసరిగా గుర్తిస్తాం. అట్లాంటివి కూడా పైన మా అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. కార్యకర్తలు గౌరవంగా హుందాగా ఉండేటట్టు నిలబెడతాం తప్పనిసరిగా. ఈ 2024 ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు ఉరవకొండ ప్రజలకు? ఉరవకొండకు సంబంధించి ఇప్పటికే ఉరవకొండ టౌన్లో రూపురేఖలు మారినాయి. ఈ 5 ఏళ్ల కాలంలో కూడా ఉరవకొండ టౌన్లో మరింతగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సమస్య వీటన్నింటినీ కూడా పరిష్కారం చేసేదానికి బాగా ప్రాధాన్యత ఇస్తాం. ముఖ్యంగా హంద్రీనివ కాలువ ద్వారా 100,000 ఎకరాలు మాదే మొదటి దశ. రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీడిపల్లి వరకు కాలువలు తవ్వి రిజర్వాయర్ నిర్మించడం, వాటి కింద దాదాపు 100,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి విధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న ఎన్నికల బహిరంగ సభలో హామీ ఇచ్చినాడు. వాటన్నింటినీ కూడా అమలు చేయించి 100,000 ఎకరాలకు ఈరోజు నీళ్లు అందించేదానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి చర్యల ద్వారా హంద్రీనివ కర్నూలు అనంతపూర్ జిల్లాలకు మాత్రమే ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుగా రాబోయే కాలంలో రూపుదిద్దుకోబోతా ఉంది. ఇప్పుడు హంద్రీనివ ద్వారా కడప, చిత్తూరు జిల్లాలకు ఇచ్చే నీళ్లు గాలేరు నగర్ ద్వారా అట్లా ఇవ్వడం ద్వారా ఇక్కడ నీళ్లు ఆదా అయితే ఈ 2 జిల్లాలకే 100 TMC నీళ్లను కూడా రాబోయే కాలం ఇప్పుడు వస్తున్న 40 TMC ఉపయోగించుకోవడానికి తో పాటు రాబోయే కాలంలో హంద్రీనివ కాలువలను వెడల్పు చేయడం ద్వారా, వాటిని 6,000 క్యూసెక్లకు వాటిని పెంచడం ద్వారా అనంతపురం జిల్లాకు సరైనటువంటి సమయంలో నీళ్లు వచ్చి ఇవన్నీ కూడా రైతులంతా కూడా కరువు బారి నుంచి బయటపడేదానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత హౌసింగ్ వీటన్నిటిలో కూడా పేద ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము దానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అమలు చేస్తామని చెప్పి తెలియజేస్తాను. అది ఈ దొంగ ఓట్లు అనేది గతంలో ఎప్పుడు లేదు, ఇప్పుడు వచ్చిందనమాట. అది అంటే 2014లో కానీ గతంలో కానీ ఎప్పుడు ఈ దొంగ ఓట్ల ప్రస్తావన ఉన్నాయి? దొంగ ఓట్లు దాన్ని మేము సరైనటువంటి రీతిలో ప్రాధాన్యతనిచ్చి దాన్ని ఫైట్ చేయాలి, అదే తేడా. ఈసారి దొంగ ఓట్లతోనే వీళ్ళు గెలుస్తున్నారు అనేటువంటిది మాకు బాగా స్పష్టంగా ఆధారాలతో సహా తెలుసు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి బలమున్న గ్రామాల్లో దొంగ ఓట్లు రాకుండా మేము అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. దొంగ ఓట్లు అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, వాడి ఇల్లు ఉండదు, ఏముండదు, వాడు ఎక్కడో ఎప్పుడో పాతకాలంలో 50 ఏళ్ల క్రితం మా ఊళ్ళో ఉంటాడు అనుకో, వాడు ఇప్పుడు విజయవాడ పోయి 50 ఏళ్ళైనా వాడిని ఓటు ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది అనమాట. లాస్ట్ టైం చూసాం తెలంగాణలో ఓటేసినారు, ఆంధ్రాకి వచ్చేసినారు. అదేవిధంగా ఇక్కడ మేము లాస్ట్ టైం ఎలక్షన్స్లో చూస్తే బస్సులు దిగుతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వాళ్ళు
ఆ ఊళ్ళో వాళ్ళు కూడా వాళ్ళని గుర్తు కూడా పట్టరు, కానీ వాళ్ళు వచ్చి ఓటేసిపోతారు. వాటన్నింటి వల్ల మేము గతంలో సరైన దృష్టి పెట్టలా, ఈసారి అట్లాంటి ఓట్లను అరికట్టడానికి బాగా దృష్టి పెట్టాం. దొంగ ఓట్ అనేటువంటిది లేకపోతే ఫేక్ ఓట్స్ అనేటువంటివి లేకుండా ఈసారి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము. కానీ ఇప్పటికి కూడా బిఎల్ఓ స్థాయిలో, అదేవిధంగా ఈఆర్ఓ స్థాయిలో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ బ్లాక్మెయిలింగ్ భయపడి వాళ్ళు ఫెయిర్గా చేయడం లేదనేటువంటిది మా అలిగేషన్. ఇప్పుడు కూడా వాటన్నింటినీ చేయమని నిన్న కూడా ఎన్నికల కమిషన్ కలిసి కూడా చెప్పినాము, మీరు ఫేక్ ఓట్స్ ఉండకుండా సమర్థవంతంగా నిర్వహించండి అనేటువంటిది మేము నిన్న కూడా ఈసీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉంది అంటున్నారు, దీనిపై మీ అభిప్రాయం? ఉద్యోగస్తుల్లో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. అయితే ఉద్యోగస్తుల్లో కూడా ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీస్ ఇట్లాంటి వాళ్ళు న్యాచురల్గా వైఎస్ఆర్ పార్టీకి అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు అంత వ్యతిరేకత లేరు. అదే సందర్భంలో ఈ ఉద్యోగుల్లో కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు, గ్రామాల్లో వాళ్ళ కుటుంబాలు ఎట్లా అభివృద్ధి చెందిన అనేటువంటి చూస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు చదువు, వాళ్ళ పిల్లల వైద్యము, వాళ్ళ కుటుంబ సభ్యులు పెన్షన్ పొందుతున్నటువంటి విధానం, వీటన్నింటిని కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు కేవలం ఉద్యోగులు, వాళ్ళు గ్రామాల్లోనూ వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధం లేకుండా వాళ్ళేం బతకడం లేదు. వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు ఎట్లా మెరుగైనా, వీటన్నిటి ప్రభావం కూడా ఉద్యోగుల పైన కూడా పడతాయి. ఉద్యోగులకు కూడా మంచి చేయాలనేటువంటి అభిప్రాయం జగన్కి సంపూర్ణంగా ఉంది. అయితే మనం చూసాం కరోనా సందర్భంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయినా కూడా జగన్ గారు ఒక నెలలో కూడా అప్పట్లో ఎక్కడ జీతాలు ఇవ్వడంలో ఆలస్యం కానీ అవి ఏమీ చేయకపోగా సంపూర్ణంగా సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొన్నాం. యాక్చువల్గా కరోనా సందర్భంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం వల్ల ఉద్యోగులకి సంక్షేమానికి ఇచ్చేటువంటి దాంట్లో కొంత పరిమితులు ఏర్పడినాయి. ఆ పరిమితుల్లో కూడా మెరుగైనటువంటి పద్ధతుల్లో ఏ విధంగా ఉద్యోగులు కానీ అందరికి చేయాలని ఆలోచన చేసినాం. గవర్నమెంట్కి సాధ్యం కాని విషయాలని చేయాలని చెప్పి కోరుకుంటారు వాళ్ళు మామూలుగానే. అదేం పెద్ద వాళ్ళ జీవనం, వాళ్ళ మరింత మెరుగైన జీవిత కోసం ఉద్యోగులు అడగడంలో వాటన్నింటిలో నేనేం తప్పు పట్టడంలో. అయితే జగన్ గారికి మరోసారి అవకాశం వస్తే ఆర్థిక పరిస్థితి డెఫినెట్గా ఈసారి ఇంకా మెరుగైతే, ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్స్ ఇవన్నీ పెరిగినాయి, ప్రజల యొక్క జీడిపి పెరిగింది, అదేవిధంగా ఇవన్నీ కూడా పెరిగినాయి, వాళ్ళ తలసరి ఆదాయం పెరిగింది, రాబోయే కాలంలో ఇంకా మెరుగైతాయి జగన్ గారు తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల. అందుకనే భవిష్యత్తులో తప్పనిసరిగా ఉద్యోగుల గురించి కూడా సానుకూలంగానే జగన్ ఉంటారనేది నేను తెలియజేస్తాను. విశ్వేశ్వరరెడ్డి గారు, ఈ యొక్క సీట్ల మార్పు అనేది అంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ అనేది, ఈ సీట్ల మార్పు పట్ల కొంచెం అసంతృప్తి కొన్ని చోట్ల వస్తుంది అంటున్నారు, ఈ సీట్ల మార్పు వల్ల ఏ విధంగా ఉండిపోతుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే జగన్ గారు చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నాడు మీ గ్రాఫ్ పెంచుకోవాలా పెంచుకోవాలా అనేటువంటివి చెప్తా ఉన్నాడు. ఆ విధంగానే గడప గడప కార్యక్రమంగానే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిరంతరము ప్రజల దగ్గర ఎమ్మెల్యేస్ ఉండేటట్టు చేయగలిగినాడు, ఇన్ఛార్జెస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ. అయినా సరే ఇప్పుడు విజయం అనేటువంటి చాలా ముఖ్యం. అప్పుడు కూడా చెప్పేవాడు మనం గెలవాలా, గెలిస్తే ప్రజలకు ఇప్పుడు చేసే కార్యక్రమాలు మరింత బాగా చేయొచ్చు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది మనం ఓడిపోతే, అందుకనే మనం గెలిచి తీరాలా, దానికోసం అవసరమైతే మీ గ్రాఫ్ పెరగకపోతే ఒకటి రెండు సీట్లు మార్పులు చేస్తాం, అయితే మిమ్మల్ని నేను వదులుకోను, మీరు నా వాళ్ళే, మీకు ఇంకొక రూపంలో ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఇతర నామినేటెడ్ పోస్టు కానీ ఏదో పద్ధతిలో మిమ్మల్ని అందరినీ నా దగ్గర పెట్టుకుంటానని చాలా ముందు నుంచి కూడా చెప్తూ వచ్చినాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు సామాజిక సమీకరణాలు కానీ లేకపోతే ఈ యొక్క గెలుపును దృష్టిలో పెట్టుకొని కానీ కొన్ని మార్పులు చేస్తున్నాడు తప్ప వాళ్ళ పట్ల వ్యతిరేకతతో కానీ వాళ్ళు పూర్తి అన్పాపులర్ అయినారు అనేటువంటి దాంతో చేయడంలో. ఎమ్మెల్యేస్ కష్టపడినారు, వర్క్ చేసినారు, వాళ్ళు కూడా నిరంతరం ప్రజల్లో ఉన్నారు వాళ్ళు. అయినా సరే ఈసారి ఎలక్షన్స్ సందర్భంగా సర్వేస్ చేసినప్పుడు ఏదైనా కొద్దిగా వెనక్కుమన్నా లేకపోతే కొన్ని మార్పులు తప్పనిసరి అని ఫీల్ అయిన చోట మార్పులు చేశాడు. ప్రతిసారి జరిగేటివి ఈయన ఏమంటే అర్లీగా స్టార్ట్ చేశాడు, చివరిలో స్టార్ట్ చేసి చివరిలో మార్చేసి వాడు ఇంకో పార్టీకి పోకుండా చేసి అన్నీ చేసేవాళ్ళు ఇంతకుముందు. బట్ జగన్ గారు ఓపెన్ మనిషి, అందుకనే ఆయన ముందుగానే ఈ మార్పులన్నీ చేసినాడు. ఒకటి రెండు చోట్ల హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, చేంజెస్ వల్ల మంచి జరిగింది అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.
కొంతమంది పార్టీనే మారుతున్నారు కదా. ఇటువైపు నుంచి మారుతారు, ఇటువైపు నుంచి, అట్లాంటి ఒక ట్రెండ్ ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి. దాని దాని ప్రభావం ఎటువంటి విధంగా చూపించదు అయితే పార్టీ పరంగా? ప్రజల్లో ఏముంది గవర్నమెంట్ పట్ల అనేటువంటిది చాలా ముఖ్యము. ప్రజల్లో మాకు మంచి జరిగిందనే ఫీల్ అవుతున్నారు. అందుకనే ఎన్నిటి ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని కాదు, కానీ డెఫినెట్గా ప్రజల్లో ఉన్న అభిప్రాయమే చాలా ముఖ్యమైనది, దానివల్ల గెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. Thank you.